అమరావతి సిటీ ఆర్టీసీ బస్టాండ్ చుట్టుపక్కల డెవలప్ కావాలనే ఉద్దేశంతో అనేక రోడ్లు కూడా మాస్టర్ ప్లాన్ లో ఉంచడం జరిగింది. తదనంతరం ప్రభుత్వం పడిపోవడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం చూసాం. తర్వాత ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ కూడా హడావుడిగా చేయడం, ఏదో ఒక పద్ధతిగా డ్రైన్స్ కంప్లీట్ చేసి మళ్ళా ఈ రోడ్డు ఇరువైపులా కూడా ఏదైతే ఈ నడక దారికి సంబంధించి ప్లాట్ఫారమ్స్ అన్ని కూడా రెడీ చేసుకుని మళ్ళా రోడ్లు వేసింటే చక్కగా ఉండేటివి. అలా కాకుండా కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారంటే స్మార్ట్ సిటీ నిధుల్లో కూడా భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగి ఉన్నాయి తిరుపతిలో. అదేవిధంగా ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ కూడా ఈ రోడ్డే కాదు, ఈ రోడ్డుకే అధికారులు చెప్తా ఉన్నారు కొన్ని కారణాలు. ఏ రోడ్డు చూసినా వర్షం వస్తే చెరువును తలపించే విధంగా ఉన్నాయి, దానికి ఏమైనా సమాధానం చెప్తారు? కాబట్టి ఈ రోడ్డు ఏదో ఈ కొంచెం దూరం చూసి ఇదేదో అటు ఇటు చెప్పడము, అదేదో డిమ్మింగ్ చేస్తా ఉన్నారు పోతుంది, కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కూడా ఈ పేమెంట్లు అన్ని కూడా ఇప్పుడు ఉన్న పేమెంట్లు అంతా యథావిధిగా ఆఫ్ చేయండి, దానిపైన ఎంక్వైరీ చేసి దానిపైన నిపుణులతో మొత్తం రోడ్లన్నీ కూడా ఏ విధంగా వీళ్ళు వేశారు, ఏ విధంగా వీళ్ళు ఉల్లంఘించారు అనే దానిపైన నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే ఈ బిల్లులన్నీ పాస్ చేయాలని కూడా ఈ సందర్భంగా కూడా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఎన్డీఏ కూటమి తరఫు అందరూ కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా తిరుపతికి సంబంధించిన అనేక విధాలుగా కూడా శ్రీవారి టెంపుల్కి సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భారీ ఎత్తున వర్కులు, సివిల్ వర్కుల పైన శాంక్షన్ ఇవ్వడం, హడావుడిగా ప్రారంభించడం, వాటిపైన కూడా సమగ్ర విచారణకు ప్రభుత్వ పరంగా కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండారు. దానిపైన అంతా విచారణ చేపట్టిన తర్వాతనే ఈ పేమెంట్ గాని ఇవన్నీ టీటీడీ గానీ స్మార్ట్ సిటీ నిధులు గాని మున్సిపాలిటీకి సంబంధించిన రోడ్స్ కానీ వీటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ చేపట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అధికారులు కూడా వాస్తవాలు చెప్పండి, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎన్డీఏ కూటమి ఉంది, ఈ వాస్తవాలు చెప్పి ఏమన్నా తప్పొప్పులు జరిగితే దాన్ని ఏ విధంగా చేయాలనే దానిపైన ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళ దగ్గర రికవరీ చేసే విధంగా నిర్ణయాలు ఉండాలి తప్ప ఏదో మాటలకే పరిమితమైతే చేస్తే తప్ప ఒత్తుకునే ప్రసక్తే లేదు. ఇది ప్రజాధనం, ప్రజల ధనం ఎక్కడెక్కడ దుర్వినియోగం అన్ని కూడా బయట పెడతాం.